హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఈరోజు ఇంకొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను ఈ వీడియోలో సో ఫస్ట్ వచ్చేసి ఇదండి బాస్కెట్ శారీ కోసం అండి యాక్చువల్లీ శారీ ఇస్తారు వీళ్ళు ఇవ్వలేదండి నాకు శారీ జస్ట్ పిక్ పెట్టారు సో అకార్డింగ్ టు దట్ పిక్ నేను చేసుకున్నానండి హ్యాండిల్ బాస్కెట్ రూపలంతా సాటిన్ ఇచ్చేసానండి ఫినిషింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి ఒకవేళ శారీ నాకు ఇస్తే నేను పైన కవర్ చేసి డెకరేషన్ చేస్తాను ఇప్పుడు వీళ్ళు శారీ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ పెట్టుకుంటే లైక్ స్టెయిన్స్ ఏమైనా అంటే ఛాన్సెస్ ఉంటాయి కదండి మరకలు ఏమైనా అవ్వచ్చు సో ఆ రీజన్కి నేను ఇలా కవర్ ఒకటి ఇచ్చేస్తానండి ఈ కవర్ మీద కొంచెం డెకరేషన్ చేసేస్తాను ఈ కవర్ మీద కూడా ఇంకా గ్రాండ్గా అనిపిస్తుంది అండి ఈ కవర్లో పెడితే నార్మల్ ప్లాస్టిక్ కవరే అండి శారీ కవర్ ఏం కాదు శారీ బ్యాగ్ ఏం కాదు సో శారీస్ జనరల్లీ ఏంటంటే హ్యాండిల్ బాస్కెట్లో కానీ లేదు అంటే ట్రేస్లో చేయించుకుంటారు వీళ్ళు హ్యాండిల్ బాస్కెట్ చెప్పారు సో మాక్సిమం వీటిలో ఏంటంటే రీయూజబుల్ ఎక్కువ ఉంటాయండి నేను యూజ్ చేసే ట్రేస్ కానీ బాస్కెట్స్ కానీ థర్మాకోల్ జస్ట్ సపోర్ట్ కోసం తీసుకుంటాను ఎక్కడైనా థీమ్కి చేయాలంటే కానీ మ్యాక్సిమం వచ్చేసి క్రెయిన్ బాస్కెట్స్ ఎండిఎఫ్ ఉట్ రేసే యూస్ చేస్తానండి సో ఇది కవర్ ఓకే నెక్స్ట్ ఐటెం వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ప్లాడర్ అండి ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ చేశానండి సేమ్ మోడల్ సో వెనకాల కూడా దీనికి కూడా కాన్సెప్ట్ వచ్చేసింది కపుల్ డాల్స్ పెట్టాను సో ఫైవ్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండి ఈ ప్లాడర్లో అయితే అప్రాక్స్గా వన్ ఫిఫ్టీ టు వన్ సిక్స్టీ గ్రామ్స్ ఈచ్ పడుతుందండి డ్రై ఫ్రూట్స్ జూట్ పోత్లీ బ్యాగ్స్ సో ఈ వీడియోలో చెప్తున్నానండి ఈ జూట్ పోత్లీ బ్యాగ్స్ డిజైన్ కానీ సైజ్ కానీ డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ అండి అండ్ కపుల్ డాల్స్ కూడా డిపెండ్ ఆన్ అవైలబిలిటీ అంటే సేమ్ కపుల్ డాల్సే పెడతాను కానీ కలర్ కాంబినేషన్ చెప్తున్నాను సో ఇది డ్రై ఫ్రూట్స్ ప్లాటర్ అండి నెక్స్ట్ వచ్చేసి యాంక్లెట్స్ కోసం చేశాను ఇది సింపుల్ యాంక్లెట్ డిజైన్ కోసం అండి సో మ్యాక్సిమం నాకు కనుక ఏమైనా ప్రోడక్ట్స్ ఇస్తే అవి సేఫ్టీ కూడా చూసుకుంటానండి కుటి డెకరేషన్ అనే కాకుండా సో డార్క్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుందండి ఇది సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా అవి ఇంకా ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ చేయాలి యాక్చువల్లీ కస్టమర్ ఇప్పుడు వచ్చి ఇస్తా అన్నారండి ఫ్రూట్స్ ఇంకా స్వీట్స్ సో అవి వచ్చిన తర్వాత అవి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు అన్ని ఐటమ్స్ రేపు ఎంగేజ్మెంట్ సో ఇప్పటి వరకు అయితే ఇవి రెడీ అయ్యాయండి ఐటమ్స్ సో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి మీకు కూడా ఇలాంటి యూనిక్ కలెక్షన్ ఆఫ్ ప్యాకింగ్ కావాలి అంటే ప్లీజ్ కాంటాక్ట్స్ సో మీ బడ్జెట్లో ఖచ్చితంగా చేస్తానండి అండ్ ఇంకొకటి ఇవన్నీ కంప్లీట్ హ్యాండ్ మేడ్ అండి వర్క్ సో కొంతమంది అనుకుంటారు చాలా సింపుల్ ఏముంది తెచ్చి పెట్టేయటమే కదా అని ఉట్టి తెచ్చి పెట్టేయటమే కాదండి సో చాలా హార్డ్ వర్క్ ఉంటుంది వీటి వెనకాల కూడా సో ఎవరైతే హ్యాండ్మేడ్ ఐటమ్స్ చేస్తారో వాటి గురించి ఐడియా ఉందో వాళ్ళకి మాత్రం అర్థమవుతుందండి థ్యాంక్ యూ